శుభం వ్యాధం, శ్రీగురు భ్యో నమః. ధనిష్టా నక్షత్రం 27 నక్షత్రాలలో ధనిష్టా నక్షత్రం మకర రాశిలో రెండు భాగాలు కనబడుతుంటాయి. కాబట్టి మనకు ఈ ధనిష్టా నక్షత్రాధిపతి అని కుజుడై ఉన్నాడు, రాశ్యాధిపతి శని ఉన్నాడు. ఇక ఇక్కడ మళ్ళీ కుజ శనిల కాంబినేషన్ మనకు బాగా కనిపిస్తుంది. నక్షత్రాధిపతి కుజుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని నక్షత్రాల్లో ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్టా నక్షత్రం ఈ మూడు మకర రాశిలో ఉన్నప్పటికీ మకర రాశిలో ఉన్న ధనిష్టా నక్షత్రానికి ఒక విశేషమైన బలం ఉంటుంది. మొండిగా స్టెబన్గా అనుకుని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. సక్సెస్ఫుల్ ఏంటంటే 100 to 110 marks తీసుకురాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంత కాన్ఫిడెంట్గా ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు, అంత షార్ప్గా ఉంటారు. తప్పు చేయడం అనేది వాళ్ళ వంశంలో అయినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. తప్పు చేసినా కూడా తప్పు చేశాను క్లారిటీ ఉండదు. ఆయన మీద కూడా నేను చేసిన తప్పు కాదు నిజమే అని చెప్పి వాదించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా వెళ్తున్న వాడికి రాశ్యాధిపతి శని ఎక్కడో చోట బ్రేక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎప్పుడు ఈ ధనిష్టా నక్షత్ర వాళ్ళు చంద్రుడి యొక్క బలాన్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మనసు ప్రశాంతం ఉండి ఆలోచన విధానంలో, ప్లానింగ్లో, డిజైనింగ్ ప్రోగ్రామ్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి చంద్ర సంబంధమైన మంత్రము, చండీ మంత్రాన్ని సాధన చేయడం, తర్వాత గురు మంత్రాన్ని సాధన చేయడము, ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు అంటే ఆ సమస్య నుండి, అప్పటికప్పుడు ఉన్న సమస్యను బయటపడడానికి ఒక దీక్షగా ఒక 10 రోజులు కానీ 11 రోజులు సుమారుగా 11 రోజుల వరకు ఆ ప్రయత్నంగా చేయగలిగితే మాత్రం 12 రోజుకల్లా దాని యొక్క ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే గురుమంత్ర సాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, ఇటువంటివి కూడా చేయడం వల్ల ఏంటంటే రాజమార్గాలు చాలా సులువుగా కనపడడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెట్టినా శని ప్రభావంలో ఇబ్బంది జరుగుతుంది తప్ప వేరే దేనివల్ల కాదు. కాబట్టి శని బేస్మెంట్ కాబట్టి శని మనం ఇంకేం చేయలేం. వాళ్ళ ఇంట్లో మనం ఉన్న పుట్టుకతో వాడు ఆ నక్షత్రంలో పుట్టాం కాదు, మనం ఏం చేయలేం. కాబట్టి మన బలాన్ని, ఇండివిజువల్ బలాన్ని పెంచుకోండి. వీళ్ళు ఎప్పుడంటే ఇండివిజువల్ బలంతో పైకి వెళ్తారు. వాళ్ళు ఫౌండేషన్తో సంబంధం ఉంటారు. తల్లిదండ్రులు ఏదో అక్కడో పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక డాక్టర్లు, యాక్టర్లు అయిపోతుంటారు. ఎందుకు చాలామంది ఫ్యామిలీస్ని మనం చూస్తుంటాం, వీళ్ళేమో టీ అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు ఏదో మహానుభావుడు అయిపోయారు అనుకుంటారు. అలాగే వీళ్ళ ఇంట్లోనేమో పొలాలు పనులు చేసుకునేవారు, రిక్షా నడుపుకునేవాళ్ళు, ఏమేమో డాక్టర్ అయిందంటారు. దానికి సంబంధం ఉండదన్నమాట. అది ఎవరు అంటే ఈ యొక్క ధనిష్టా నక్షత్రం వారికి ఇటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం వాళ్ళ నక్షత్రం అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఆ బేస్మెంట్తో సంబంధం ఉంటుంది. ఆ బేస్మెంట్ శని ప్రభావం కనబడుతుంది కాబట్టి వాళ్ళు బలహీనంగానే కనబడతారు తల్లిదండ్రులు. కానీ అమ్మాయి మాత్రం, అబ్బాయిగానే అయితే మాత్రం వాడు యోగంలో కనబడుతుంటాడు చేసిన సాధన బట్టి. అంటే మోర్ డైనమిక్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ధనిష్టా నక్షత్రం వాళ్ళు వాళ్ళ రాజమార్గాన్ని ఎవరూ ఆపలేరని మరొకసారి మనం చెప్పగలం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.